विहाय नवानि गृह्णाति न रूपराणि तथा शरीराणि विहाय जीर्णा अन्यानि संयाति नवानि देहि। మనుష్య జుట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును, అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుతున్నది. నైనం చిందంతి శస్త్రాణి నైనం దశతి न शैलं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। अन्ना उरिपोयिंदि बाबू एंटि गणपति आकलिगा उंदन्ना एमैना तिंटानु 5 रूपायलु इव्वा पदालवु अग्नि दहिं पदालवु नीरु तडु पदालवु कर्मरा बाबू पोद्दुने वीडियो दोरिकिपोयिंदि। బాబాయ్ గోపాల్ వాడు రాలేదా? ఇంకా రాలేదు కట్టయ్య. సరే ఒక కాఫీ పెట్టరా. అలాగే. కాఫీ ఇప్పించవా? ఇదిగో సత్యం, రెండు కాఫీలు పట్టరావయ్యా. ఏం కావాలి గోపాలయ్య? ఓ సిగరెట్ పెట్టి అది పెట్టి అబ్బాయ్. ముక్క ఇంకెవరు? నువ్వే వెయ్యాలి, వెయ్యరా? ఓహో నేనేనా? పేక ముక్కలు వీటిల్లో ఇసిపెట్రాని ఆటిండాని ఇంతేగా ఈ జీవితం ఇట్టగా తెల్లారిపోతుంది. పట్టంలో ఉన్న ఆ డైమండ్ అడిని పట్టాలు ఉండదా? అదా మనం ఎప్పుడో పట్టేశాం. నిజంగానా? ఓసారి మేమిద్దరం హనీమూన్కి వెళ్ళాం.
మొక్కేరా అదేం పెద్ద గొప్ప కాదులే బాయ్ మేద్రం ఒకసారి బోట్ల షికార్కి వెళ్ళాం బోట్లోనా అదే పడవలో అదే ఉందిరా నేనైతే వారం రోజుల ఆ డైమండ్ రాణితో ఆ డైమండ్ రాణితో మీ జన్మ ధన్యమైపోయిందిరా నేను కూడా రే వాళ్ళు చెప్పిన కథను నిజం అనుకుని దాని ఇంటికి వెళ్ళావు గనక కాళ్ళు చేతులు ఎరగొట్టిస్తుంది ఎరా ఇవన్నీ కోతలా వీళ్ళకే కాదురా ఆ అందాల సుందర ఊసు రాగానే ఈ జిల్లాలో ప్రతివాడు ఓ కథలా వినిపిస్తాడు అవన్నీ నిజాలు కాదు నిజానికి అది ఎవ్వరికీ అందుబాటులో లేదు వీళ్ళకే కాదు ఈ పరిగణాల్లో ఎవ్వరికి అందుబాటులో లేదు దాంతో సంబంధం ఉందని చెప్పుకోవడం ప్రతి వాడు ఓ పెద్ద గౌరవంగా భావిస్తాడు ఇంతేనా అయితే నా హాస్పిటల్ నాకు పడే నా ముక్కలు చూస్తావు నా ముక్కలు ఎప్పుడైనా చూసుకోవచ్చని భలే వాడివిరా
జీవితం మీద అసహ్యం వేస్తుంది. ప్రపంచంలో ఇంత దరిద్రుడు ఎక్కడ పుట్టడు పెరగడు. ప్రతిరోజు ప్రతి పూట ఇలా అడుక్కోవడానికి సిగ్గేదా వాడికి? తింటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కట్టేందుకు బట్ట లేదు. వాడు నా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడు. అసలు బతకడం వాడి ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదురా. కర్ణుడు కవచకుండలతో పుట్టినట్టు వీడు ఆ చిరిగిపోయిన బట్టలతో పుట్టినట్టున్నారా? భగవంతుడి సృష్టిలో వ్యర్థ పదార్థం ఏంటో తెలుసా? వెంకటపతి గారి జేబు. ఆ జేబులతో వాడికి గాని ప్రపంచానికి గాని పని లేదురా. వాడి బతుకు మీద మనందరికి ఇసుకెత్తిపోయింది, కానీ వాడి చేయం పుట్టినట్టు కూడా లేదు. ఓ మనిషిని పోషించడం మన కష్టం కాదురా, కానీ వాడు అడుక్కోవడానికే పుట్టినట్టు మనం వాడిని మేపడానికే ఉన్నట్టు తయారైంది. సరే, మనకుంది కనుక ధర్మం చేస్తాం. వాడికి బుద్ధుండకర్లా? రోజున ఒక్కరోజైనా వాడి బెడద లేకుండా వాడిని మర్చిపోదాం అంటే కుదరడం లేదురా. వాడి పీడ వదిలేదు కదరా, మనం వదిలించుకోలేము. మనతో పాటు మన అందరి మధ్య పుట్టి పెరిగినాడు. వాడంటే ఎంత చిరాగ్గా ఉన్నా మనం కాదనుకోలేంగా. అడుక్కునే వాడికి 60 కోట్లని, ఇక్కడే ఉండి రోజు మనం ప్రాణం తీయకపోతే రోజుగా ఊళ్ళో అడుక్కుంటూ ప్రపంచంతో తిరగచ్చు కదా. కానీ నాకైతే వాడిని పిలిచి, ఒరే వెంకటపతి, కళ్ళు మూసుకుని కాస్త విషం తాగేయరా, నీకు మాకు పీడ విరగడైపోతుందని చెప్పాలని ఉందిరా. కానీ చెప్పలేకపోతున్నా. అంత విసిగేస్తున్నారు చూస్తుంటే. మన మంచితనం, జాలిగుణం, ధర్మగుణం ఇవన్నీ చూసుకునే వాడు బతికేస్తున్నాడు రా. అసలు మనమేంటి, మన లెవెలేంటి, వాడేంటి, వాడు బతుకేంటి? అసలు మనతో పోలిస్తే వాడు ఎంత? అసలు వాడు కూడా ఒక మనిషి అని ఈ లోకం ఎందుకు అనుకుంటుందో నాకు అర్థం కాదు. ఒరే వెంకటపతి వచ్చేస్తున్నాడు రా. అయ్యో నాకు కనపడటం లేదు. వెంకటపతి కనపడడం మానేసి వారం దాటిపోయింది. 10 రోజులు అయిపోయింది, నెల దాటిపోయింది. ఉన్నట్టుండి హఠాత్గా వెంకటపతి ఏమైనట్టు? పాపం జబ్బు చేసిందేమో. వాడికి ఎందుకు జబ్బు చేస్తుందిరా? వాడిని చూడగానే ఎదురు వాడికి జబ్బు చేసేంత రోతగా ఉంటాడు. అలాంటి వాళ్ళకి ఏ రోగాలు రావు. పోనీ ఉట్టుకట్టుకు ఊరేగనే. అది కాదు కిష్టయ్యా, దేహం శాశ్వతం కాదు గనక రాలిపోయి ఉంటాడేమో, అందులో ఆశ్చర్యమేముంది? ఎండాకాలం ఎండలకి, వానాకాలం వానలకి, శీతాకాలం చలికి ఎంతమంది చచ్చిపోవడం లేదు. ఒరే మీరు ఎన్నైనా చెప్పండి, వెంకటపతి మాత్రం చచ్చినా చచ్చుండుట్రా. బతికినంతకాలం దెయ్యంలో పట్టి పీడించిన వాడు మనిషే కదా, వాడు కనబడుకుంటే జాలిగా ఉందిరా. పేపర్ చూడాలంటే భయంగా ఉందిరా. గుట్టు తెలియని శవమని రాసి వెంకటపతి గారి ఫోటో వేస్తారేమోనని బాధగా ఉందిరా. ఇది వరకు కనపడి పీడించేవాడు, ఇప్పుడు కనపడకుండా పీడిస్తున్నాడు. మొత్తానికి వాడు వల్ల మనకెప్పుడూ బాధ మిగిలిందిరా. ఏమిట్రా వీడు, ఏమైపోయాడు? అదే నాకు అర్థం కావట్లేదురా. 2 నెలలు అయిపోయింది, అసలు చచ్చాడో బతికాడు కూడా తెలియట్లేదురా. అసలు ఎక్కడున్నాడు? ఏమో మన ఫ్రెండ్స్ అందరిని అడిగాను, అసలు వాళ్ళు కూడా మాకేం తెలియదు అంటున్నారా. మరి బ్రతకాలి. హలో గోపాలకృష్ణయ్య, మిమ్మల్ని గోపాల్ ప్లస్ కృష్ణయ్య. ఎవరు అలా పిలుస్తున్నాడు? గొంతు ఎక్కడో విన్నట్టుందే. వాడే సందేహం లేదు. కాకపోతే ఆ ఇస్త్రీ బట్టలేంటి, ఆ క్రాఫింగ్ ఏంటి, ఆ కళ్ళజోడేంటి? వాడు కూడా మనలా మనిషిలా మారిపోయాడంట కృష్ణయ్య. ఏ జమీందారో చచ్చిపోయిన తన బిడ్డ పేరుతో ఇవన్నీ ధర్మం చేస్తుంటాడు. రేపటి నుంచి మామూలే, మళ్ళీ మనల్ని అడుక్కోవాల్సిందే. ఏరా వెంకటపతి, ఎప్పుడొచ్చావు? నేనా? నేనెక్కడికి వెళ్ళాను?
ఇన్నాళ్ళు ఏం చేస్తున్నావ్? నీ అందరూ చేస్తున్నదే. అంటే బతుకుతున్నాను, బట్ట కడుతున్నాను. ఏంటి వీడి వాలకం? తల పొగరి కింద వీడికి ఎరా కాఫీ తాగుతావా? వద్దు. ఏంటిడు పుట్టిన కాడించి ఇంతవరకు ఎవరు వాణ్ణి ఇలా కాఫీ తాగుతావా అని అడుగుంటారు. ఈడే అడుక్కుంటాడు, అలాంటిది ఇలా మారిపోయాడేంటి? అదేంట్రా, కాఫీ తాగడం మానేసావా? మానేశాను. మానేసావా? మానేస్తే ఎలారా? ఎలాగూ తప్పలేదు, మానేశాను. విసుక్కున్నా తిట్టుకున్నా మనం ఎరుగునోళ్ళం కదా, ఆడి పరిస్థితి తెలుసున్నోళ్ళం కదా, అందుకని దయతలిచి పోయించేవాళ్ళం. కొన్నాళ్ళు బయట తిరిగాడు కదా. ఈ దేశంలో 25 లక్షల మంది పిచ్చగాళ్ళు, ఈడొకడు. ఎవరు మాత్రం పోయిస్తారు? అందుకే వచ్చేసుంటాడు. అదేంట్రా, కాఫీ నీళ్ళనే తాకుండా మాడిపోతూ కనపడకుండా మాయమైపోయావంట్రా? ఏం చేయనురా, రోజులు మారాయి. ఎంత రోజులు మారినా దేశం ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా నువ్వు అనుకున్నంత పేదరికంలో లేదురా. మొగమాట పడకు, పద పోదాం. వద్దురా, వద్దు, మానేశాను. పోనీ ఓ సిగరెట్? ఆహా, అది మానేశానురా. అదేంట్రా? అది అంతేరా, రోజు రోజుకి పెద్దవాడిని అవుతున్నాను కదా. కాఫీ సిగరెట్లు తాగితే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి అని చేత పాలు పళ్ళరసాలు ఓవల్టిన్ లాంటివి తాగుతున్నాను. వస్తానురా, మళ్ళీ కలుస్తా. మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తుంటే వాడికి పిచ్చ కిందని నా ఉద్దేశం. పిచ్చ? అంతే, ఇదో రకమైన పిచ్చి. చాలా కాలం అన్నం నీళ్లు ముట్టుకోపోతే పైత్యం పెరిగిపోద్ది, కానీ మనిషి మాత్రం చూడడానికి వెరిబలంగా ఉంటాడు. నిజమే, వాడి చూపు విసురు మాట విరుపు చూస్తుంటే పిచ్చి ధోరణిగానే ఉంది. అయితే టికెట్ లేకుండా రోజు ఓ సినిమా చూసినట్టు వాడి పిచ్చివాగుడు వెరిసాసులు మనం చూడొచ్చు. ఇన్నాళ్ళు మనం వాడిని పోషించినందుకు ఇక మీదట మనల్ని వినోదపరచడం వాడి బాధ్యత. అయితే రోజు 2-3 గంటలు వాడితో మనం కాలక్షేపం చేయొచ్చురా. ఒరే, వెంకటపతి కోసం అన్ని విధులు వెతికాం, ఎక్కడా కనపడలేదురా. వాడెక్కడికి పోతాడు? ఏ బస్ స్టాండ్ లో అడుగు తింటున్నాడేమో. అక్కడ చూసావరా? లేడు. మళ్ళీ రాకపోతాడా? మన రుణం తెరుచుకుపోతాడా? పిచ్చోడికేంటి, ఎక్కడికో పోయింటాడులే, వాడే వస్తాడు. ఒరే, ఈసారి అన్ను వదలకూడదు, ఇక్కడే ఉంచుకుంటే మనకు మంచి కాలక్షేపం. రెండు రా, వాడిని ఎత్తుకుదాం. పదండి, పదండి. ఓ కాఫీ. ఏమండి మీ స్నేహితులేరు? ఎవరండి? అది వెంకటపతి గారు. సాధారణంగా ఈ వేళప్పుడు మీరంతా ఇక్కడే కలుసుకుంటారటగా ఆయన చెప్పారు. ఏమో కనపడలేదు. ఇక్కడే ఉంటానన్నారే. బాబు, ఈయన బిల్లు కూడా తీసుకురామ్మా. వద్దండి. పర్వాలేదండి, నా బిల్లు వద్దండి. పర్వాలేదండి, రోజు మీరు ఆయన కాఫీ ఇప్పిస్తారటగా ఆయన చెప్పారు, ఈ రోజు నేను ఇప్పిస్తే. వస్తానండి. ఆ వెంకటపతి గారి గురించి కార్లో వచ్చిందిరా. కార్లో వచ్చిందా? ఎవర్రా? అదే ఆ వనిల విశ్వేకర్ రా, పట్నంలో ఆ పచ్చమేడ సుందర రా. అదా, మొత్తం మన జిల్లాలో అందరినీ ముంచేసింది కదరా. వయసు వచ్చిన ప్రతి కుర్రాడి కలలోనూ అదే ఉంటుంది కదరా. ఆంధ్ర సారస్వత మత గంధ సాంగురాలు.
అదొచ్చి మన వెంకటపతి గురించి అడిగిందిరా. వీడిగా అక్కడ చేరాడా? మన పోటీ కాలమే అక్కడ అడుగు పెట్టాం సరిపం కదరా. అడుగురా వెంకటపతి. హలో, ఏం భాయ్ బాగున్నారా? ఒరే, నీకోసం సుందర్ వచ్చిందా? నా బిల్లు కూడా చెల్లించి నన్ను అవమానించిందిరా? అదేంటి భాయ్, మనలో మనకి తేడాలేమిటి? నా బిల్లు ఎప్పుడు మీరే చెల్లించేవారు కదా. నా స్టేటస్ ఏంటి, ఆవిడ స్టేటస్ ఏంటి? మీరిద్దరూ నాకు ఒకటే. ఒరేయ్, అన్నట్టు మేమిద్దరం పెళ్లి చేసుకున్నట్టు మీకు చెప్పలేదు కదూ. నిన్న ఆవిడ పెళ్ళ ఏం చూసి చేసుకుందిరా? ఆ ప్రశ్న నేను అడగలేదు, ఆవిడ చెప్పలేదు. చేసుకుంటారా అంది. సరే నీ ఇష్టం అన్నాను. నేను ఆ ఇంటి వాడిని అయ్యాను. బయట బై, సాయంత్రం మీరంతా మా ఇంటికి రండిరా. తప్పకుండా రావాలి, ప్లీజ్. వస్తాను. ఏడ్చాడు, ఏదో బుకాయిస్తున్నాడు. పెళ్లి కాదు, సింగనాథం కాదు. పది మంది వచ్చిపోయే కొంప కదా, ఏ గేటు దగ్గర పెట్టుంటారు. అంతంతే, నాకెక్కడ నాగలోక ఎక్కడ? అసలు వీడిని ఎందుకు పెళ్లి చేసుకుంటుందిరా? తన అందంతో దేశాన్ని ఊపేయగల మహారాణి ఈ యాబ్రస్ గాని ఎందుకు చేసుకుంటుందిరా? ఒకవేళ దానికి ఏమైనా పిచ్చెక్కునేవారా? ఒరేయ్, ఈ సాయంకాలం లోక ఈ సంగతి ఏదో తెలుసుకోకపోతే నా కడుపు చచ్చిపోతానని భయంగా ఉందిరా. సాయంత్రం వెళ్ళి వాడు అసలు రంగు ఏదో తెలుసుకుందాం. పదనరా, పదనరా. అయ్యా, మా అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు. ఎవరు మీ అయ్యగారు? వెంకటపతి గారు. రండి సార్. ఎరా, ఇప్పుడేనా రావడం? నమస్కారండి. రండి భయ్, రండి లోపలికి రండి. కూర్చోండిరా, కూర్చోండి. ఒక నిమిషం. చూస్తారే రా, తినండి. కానివ్వండి.
అన్నా భాయ్ మీ అందరూ ఎప్పుడు ఇలా వస్తూ పోతుండాలి మిమ్మల్ని అందరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అవునండి అరమరకి లేకుండా మీకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు వస్తూ ఉండండి ఆయనకి మీరంటే చాలా ఇష్టం ఆయనకి ఏది ఇష్టమో నాకు అదే ఇష్టం ఇది మీ సొంతిల్లే అనుకోండి మీరంతా మా ఆత్మీయులు అలాగే దాందే ఉంది మా కజెంట్ పనులు ఉన్నాయి వెళ్ళొస్తాం వస్తాండి వెళ్ళొస్తాం అమ్మా డ్రైవర్ వీళ్ళందర్నీ ఇంటి దగ్గర దింపేసేయ్ ఒరే కృష్ణ ఉంటానరా మళ్ళీ రండి బాయ్ అవమానం పరాభవం వెంకటపతి గారికి ఇంత వైభవం పోలారాధన లాంటి పెళ్ళ వాణ్ణి వాడి పెళ్ళని గౌరవించినట్టు ఏనాడన్నా మన పెళ్ళలు మనల్ని గౌరవించినట్టు గుర్తుందిరా ఇంక వాడి ముందు మనం తలెత్తుకోలేం రూపాయికి పావలాకి మన ముందు చేయి చాపిన చవట మనం పెడితే తిని లేకుంటే పసులుండే దరిద్రుడు వాడికింత దశ ఇది ఎన్నాళ్ళో నేను చూస్తారా అది అసలే టక్కుటమారు వాణ్ణి పెళ్లి చేసుకోవడంలో ఏదో రహస్యం ఉంది అవునరా వాణ్ణి ఎంత సడన్ గా చేసుకుందో అంత సడన్ గా వాణ్ణి వీధిలో గెంటేస్తుంది నా కొడుకు మళ్ళీ వీధిన పడతాడు అప్పుడు మళ్ళీ మనమే గతి రోజు అడుక్కుంటూ మన చుట్టూ తిరుగుతాడు ఇలాంటివన్నీ చూడలేదు పది రోజులు పోయిన తర్వాత జ్ఞానోదయం కలిగి ఈయన్ని చూసి అసహించుకుని తన్ని తరిమేస్తే అప్పుడు ఇక్కడికే వస్తాడు అలా జరగకపోతే నా చెవు కోయించుకుంటాను అన్నా అంటే మామూలుగానే ఉన్నాను నీ వీళ్తున్న రాజ్యం ఏమైపోయింది మహారాజా రాజ్యం చల్లగానే ఉంది కానీ రాజు మాత్రం దేశ ప్రజల యోగక్షేమాల కోసం గద్దె దిగి కాలినడకని ఇలా వచ్చాడు మీకోసమే మీ అందరి సుఖం కోసం నేను మళ్ళీ స్థితికి వచ్చాను నా ఒక్కడి సుఖం చూసుకుంటే మీరందరూ మనసం పట్టేస్తున్నారు అందుకే మీ అందరి సుఖం కోసం నా ఒక్కడి సుఖం త్యాగం చేయడం మంచిదనిపించింది మీ దయలేనిదే పూత గడవని ఈ వెధవాయి మిమ్మల్ని వెక్కిరించినట్టు మీ ధర్మగుణాన్ని కాలదన్నినట్టు మీకు తలవంపులు తెచ్చినట్టు బాధపడుతున్నారు కదా నేను సుఖంగా ఉంటే మీ అందరికీ రంపపు కోత కదూ భరించగలరా బతకగలరా అందుకే వచ్చేశాను అంతేకాదు చిన్నప్పటి నుంచి మీరు చూపించిన ఆత్మీయతని ఆదరణని మర్చిపోయి బంగారు బాతలా బతకడంలో సుఖం లేదనిపించింది అందుకే మిమ్మల్ని అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక నా సుఖాన్ని త్యాగం చేసి వచ్చేశాను ఆ